నమస్తే వెల్కమ్ టీవీ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది పార్టీలో మంచి వక్తగా టీడీపీ తరఫున గట్టి స్వరం వినిపిస్తూ వైసీపీ అధినేత మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలకు మహిళా నేతలకు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ అతి కొద్ది కాలంలోనే ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన మహిళా నేత దివ్యవాణి పార్టీకి రాజీనామా చేశారు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని ప్రకటించి తర్వాత డిలీట్ చేశారు అయితే అదే స్క్రీన్ షాట్ను ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు ఇంతవరకు ఆదరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులోనూ దివ్యవాణి ఉత్సాహంగా పాల్గొన్నారు తొలి రోజు కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు అయితే రెండో రోజు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానంగా ఫీలైనట్లు తెలుస్తోంది మహానాడు అయిపోయిన తర్వాత ఆమె మాట్లాడిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది అందులో మహానాడులో తనకు అవమానం జరిగిందని తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మహానాడుకు వచ్చానని చెప్పుకున్నారు తాను దేవుని బిడ్డనని అవసరమైతే వైఎస్ఆర్సీపీలో చేరతానని కూడా చెప్పారు ఆ వీడియో వైరల్ కావడం సంచలనంగా మారింది అదే సమయంలో దివ్యవాణి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది వాస్తవానికి దివ్యవాణి పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి అయితే ఆమె అప్పట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేట్మెంట్ తప్ప ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు పార్టీలో తనకు అవకాశాలు రాకుండా అధికార ప్రతినిధిని అయినప్పటికీ మాట్లాడనివ్వకుండా తనను అడ్డుకుంటున్నారనే భావనతోనే దివ్యవాణి ఉన్నారని అంటున్నారు ఇక మూడేళ్ల నుంచి టీడీపీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకపోయింది తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను కనీసం న్యాయం ఏనాడు చేయలేదు ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు అని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యవాణి టీడీపీలో చేరారు దాటిగా మాట్లాడగలగడంతో ఆమెకు ప్రాధాన్యమిచ్చారు అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు ఇప్పుడు దుష్టశక్తుల ప్రమేయం పేరుతో పార్టీకి గుడ్ బై చెప్పారామె ఆమె వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది మరోవైపు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ కూడా ఆమెకు ఫోన్ చేసి పార్టీలో చేరాలని కోరారు